త్యాగానికి పేరు పోలీస్. ఈ పోలీసులు అనేది ప్రపంచం లేదు, సమాజం లేదు. పోలీసుల సేవలు మరవలేనివి, వారి త్యాగాలు వెలకట్టలేనివి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు పోలీసుల అమరవీరుల వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు కూడా ఆదివారం నుంచి పోలీసు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో డిఎస్పి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి, విద్యార్థులు కలిసి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలు మరవలేమని, వారి సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారని ఈ సందర్భంగా డిఎస్పి పేర్కొన్నారు. వీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరము మనం ఏం చేస్తున్నామంటే అక్టోబర్ 21 తారీఖున అమరవీరుల పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంటుందండి. ఈ అమరవీరుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే దీనికి ఒక హిస్టరీ ఉంది. భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు దాదాపు కేవలం 15 మంది సైనికులు మాత్రమే వీరోచితంగా దాదాపు 21 రోజులు చైనాతో యుద్ధం చేసి వాళ్ళు నిలువరించగలిగారు. ఓన్లీ 15 మంది సైనికులు యుద్ధం చేసి వాళ్ళు అమరులు కావడం జరిగింది అక్టోబర్ 21 తారీఖు. అందులో భాగంగా ఈ యొక్క రోజుని అక్టోబర్ 21 తారీఖుని మనము అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎందుకంటే 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ యొక్క అమరవీరుల వారోత్సవాలు. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజున ఈ అమరవీరులకు వారి యొక్క వారికి అశ్రునివాళి ఇచ్చే సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసి పోలీసు చేస్తున్నటువంటి సేవల గురించి తెలియజేస్తూ పోలీసు యొక్క ఎవరైతే ఈ సంవత్సరం కష్టపడి ప్రాణాలు అర్పించిన వారి గురించి అదేవిధంగా